ఒకనొక సందర్భంలో నేను మంచం మీద జారబడి గోడకు జారబడి పడుకున్నాను. సడన్గా పరిశుద్ధాత్ముడు నువ్వు లే అని చెప్పంటే లేచాను. పద బయటికి అని చెప్పంటే బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెళ్తున్నాను, అలా వెళ్తున్నప్పుడు ఎదురుగుండా బస్టాండ్ ఉంది. బస్టాండ్లోకి పద, బస్టాండ్లోకి వెళ్ళి బస్ ఎక్కు. ఏ బస్ ఎక్కాలి, ఎక్కడికి వెళ్ళాలి? బస్ ఎక్కు, కళ్ళ ముందు బస్ వచ్చింది, ఎక్కేశాను. వినండి, కండక్టర్ వచ్చి టికెట్ ఎక్కడ తీసుకుంటారు అడిగాడు. నా దగ్గర సమాధానం లేదు. లిటరల్గా ఎక్కడికి వెళ్ళాలి నేను, ఏం చేయాలో తెలియక ఆ బస్సు వెళ్తున్న మార్గం నాకు గమనించాను కాబట్టి నాకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పి, ఆ ఊరు పేరు చెప్పి అక్కడికి ఇవ్వండి టికెట్ అని చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ఊరు వచ్చేసింది, ఇంక దిగిపోయాను. ఏం చేయాలి? ఆ దిగిన వెంటనే అక్కడ రిక్షా అతను కనిపించాడు. రిక్షా ఉంది, అతని దగ్గరికి వెళ్ళాను. ఏం చేయాలి తెలియదు. సరే రిక్షాలో కూర్చొని అయ్యా ఊర్లో తీసుకెళ్ళని చెప్పన్న. అలా ఊర్లోకి తీసుకెళ్ళని చెప్పంటే అతను ఊర్లో తీసుకెళ్తా ఉన్నాడు. అప్పుడు అతనితో మాట్లాడుతున్నాను, అయ్యా మన జీవితం శాశ్వతం కాదుగా, ముందు వెనుక తేడాలు అందరం పోవాల్సిందేగా. నువ్వు నేను ఎప్పుడు పోతామో తెలియదు, కానీ పోయే రోజు మాత్రం ఒకటి ఉందిగా. ఒకవేళ ఆ రోజు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా లేక నరకానికి వెళ్తావా? ఏం చెప్పాడో తెలుసా పాపిష్టోడిని? నరకానికి వెళ్తానండి, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతటి పాపినైనా క్షమించి పరిశుద్ధునిగా తీర్చి పరలోకానికి చేర్చే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్యా నేను మంచోడిని కాదు, చాలా పాపిష్టోడిని, నేను చేసిన పాపాలన్నీ ఇన్ని కావు, వాటన్నిటిని ప్రభువు క్షమిస్తాడా? ఎస్, క్షమించగలడు. క్షమించే శక్తి ఆయనకుంది. నీ పాపాలు ఒప్పుకుంటే చాలు, వాటిని ప్రభువుతో చెప్తే చాలు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని మాట్లాడుతూ ఉంటే వినండి, ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడండి. ఒకవైపు రిక్షా తోలుతున్నాడు, వెనకాల నేను కూర్చున్నాను. ఓ ఏడుస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఇతను చూస్తున్నారు, వెనక్కి వచ్చి నన్ను చూస్తున్నారు. నాకే కొంచెం ఇబ్బందిగా ఉండి, అయ్యా ఏడవకయ్యా, అలా గట్టిగా ఏడవకయ్యా, ఎందుకు ఏడుస్తా అలాగా అని చెప్పండి. ఓహో ఏడుస్తున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నాకు అర్థం కాల. అలా ఏడుస్తూ ఏడుస్తూ అన్నాడు, అయ్యా నిజంగా యేసు నా పాపాలన్నీ క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు, క్షమిస్తున్నాడు. నువ్వు కన్నీళ్లతో ప్రభువుని వేడుకుంటున్నావు కాబట్టి నా ప్రభు నీ పాపాలన్నింటినీ క్షమించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఇప్పుడే మారుస్తున్నాడు. కాసేపు అయిన తర్వాత అతను అన్నాడు, నా హృదయంలో ఎంతో ప్రశాంతత, ఎంతో సమాధానాన్ని నేను అనుభవిస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఆ ప్రభు నాలోకి వచ్చాడు అని చెప్తూ ఏమన్నాడు తెలుసా, మీరు ఏమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా అడిగాడు. ఎవరో తెలియదు, ఒక రిక్షా నడిపించేవాడు. పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి వెళ్తే, ఆ రిక్షా నడిపించేటటువంటి అతని ఇంటిలోకి వెళితే భార్య, ప్రక్కన ఉన్నటువంటి మరొక సహోదరి, ఇద్దరూ కలిసి మోకాల మీద, ప్రభువా నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, ఎవరిని పంపిస్తావో, ఎలా రక్షలోకి నడిపిస్తావో తెలియదయ్యా, ఎంతమంది చెప్పినా మారటం లేదయ్యా. మోకాల మీద ప్రార్థన చేస్తున్నారు. అతను వెళ్ళి మార్చమని ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభు నన్ను మార్చేశాడు. ఏ మాటలైతే నన్ను మారుస్తాయో ఆ మాటలు చెప్పేటటువంటి ఇదిగో ఈ సేవకుడిని ప్రభు నా దగ్గరికి పంపించాడు, నేను మారిపోయాను. ఆ రోజు ఆ కుటుంబంలో వారు కలిగి ఉన్న సంతోషం మాటలకి అందనటువంటి సంతోషం. ఆ రిక్షా తోలేటటువంటి వ్యక్తి పాపంలో జీవిస్తూ తను తను పాడు చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ప్రభు నాతో మాట్లాడి వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్ళకపోతే అతడు నశించిపోయేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు రక్షించబడ్డావా? అయితే అంతటితో సంతృప్తి చెందవద్దు. నశించిపోతున్న వారు మన చుట్టూ కోట్ల సంఖ్యలో ఉన్నారు. నీ ఫోన్ కాల్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నీ పిలుపు కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నిర్లక్ష్యంగా జీవించడం మానివేసి లక్ష్యము కలిగి జీవించి
నీ ఇంటిని ప్రభు సందికి నడిపిస్తే ఎంత బాగుంటుంది.